एजीएनपी प्रथम कंपनी वारु अनंतपुरम नगर लोनी मासिनी ग्रांड होटल मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू अनंतपुरम मरियु श्री सत्यसाई जिल्लालो 400 कोट्लु पेट्टुबडि पेट्टनुन्न एजी अंड पी प्रथम कंपनी द्वारा 2027 నాటికల్లా 1000 మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి కల్పిస్తున్నదని, అలాగే ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన స్టేషన్ పైప్లైన్లు నెట్వర్క్ సదుపాయాల ద్వారా సిఎన్జి పిఎన్జి గ్యాస్లను సులభంగా సరఫరా చేసేందుకు ప్రణాళికను ప్రకటించారు. అదేవిధంగా రాప్తాల్లో ఏర్పాటు చేయనున్న ఎల్సిఎన్టీ స్టేషన్లో అనంతపురం ప్రజలకు సులభంగా సహజ వాయువులు పొందడంతో పాటు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు చేస్తుందని తెలిపారు. అలాగే బలమైన పైప్లైన్లు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని సృష్టించడానికి స్థానికులతో కలిసి పనిచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థ్యాన్ని ఉపయోగించుకునే కంపెనీ అయిన ఏజీ అండ్ పి ప్రథమ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి వచ్చే 5 ఏళ్లలో అనంతపురంలోని 400 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా పత్రికా ప్రతినిధులకి, మీడియా ప్రతినిధులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ఏజీఎన్పి తరఫున స్వాగతం తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మా కంపెనీ అయినటువంటి ఏజీఎన్పి ప్రథమ్ ఈ కంపెనీ నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. నేను నా పేరు జిఏ వెంకటేష్. నేను ఈ కంపెనీకి రీజనల్ హెడ్గా పనిచేస్తున్నాను. అనంతపురం జిల్లా, కడప జిల్లాకి, 2 జిల్లాలకి హెడ్గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీ ఏజీఎన్పి నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో అనంతపురం, కడప జిల్లాలే కాకుండా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా మేము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి పిఎన్జిఆర్పి నుంచి లైసెన్స్ పొంది ఉన్నాము. ఆ లైసెన్స్ కూడా వచ్చే 8 ఏళ్లలో మేము ఎన్నో రకాలైన నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పని చేయాలని ఇక్కడ మా ప్రణాళిక సిద్ధం చేశాం. రాబో రోజుల్లో నేచురల్ గ్యాస్ మనకందరికీ అందుబాటులో రావడానికి కావలసిన ప్రాజెక్టులు మేము ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయడానికి మేమందరం ఇక్కడ ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, లోకల్ గవర్నమెంట్స్ అయితేనేంటి, అందరూ తోడ్పాటును అందించి మా యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరిపించి అందరూ మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాల గురించి ఒక ప్రజెంటేషన్ తయారు చేసాం. అది మీకు అందరికీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డీజిల్ వెహికల్స్ని వాడుతున్న వ్యక్తులకి డీజిల్ ఆటో రిక్షాలని రీప్లేస్ చేసుకుంటే వాళ్ళకి నెలకి రోజుకి 200 రూపాయల నుండి సేవింగ్స్, 300 రూపాయల వరకు సేవింగ్స్ అవుతాయి. అలాగే నెలకి 6000 రూపాయల నుండి 8000 రూపాయల వరకు సేవింగ్స్ వస్తాయి ఆటో రిక్షాలకి డీజిల్ నుంచి సిఎన్జిలోకి మార్చుకుంటే. అలాగే కార్లు, అలాగే ఎల్సీవీస్ అంటే ట్రక్కులో ఓనర్స్ చెప్తున్నారు ఏమిటంటే సిఎన్జి వాడడం ద్వారా ఒక ట్రిప్కి 5 నుండి 6 వేల రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి. ఇది కస్టమర్స్ మాకు చెప్తున్నారు, చాలా సంతోషం. అలాగే చాలా మందికి ఈ కస్టమర్లకి ఈ బెనిఫిట్ దొరకాలని మేము కోరుకుంటున్నాం. ఎల్సీవీ కస్టమర్స్కి మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఇక ముందు డీజిల్కి బదులు మీరు సిఎన్జి తీసుకోవడం ద్వారా మీకు సేవింగ్స్ పెరుగుతాయి. అలాగే ఆటో రిక్షాలు మీ పాత రిక్షాని తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మా కంపెనీ నుంచి 15,000 రూపాయల వరకు బెనిఫిట్ మీరు పొందవచ్చు. అలాగే మీ కార్ను కన్వర్ట్ చేసుకుంటే 7,000 రూపాయలు, అలాగే మీ పెట్రోల్ ఆటో ఎల్పిజి రిక్షాను కన్వర్ట్ చేసుకుంటే సిఎన్జిలోకి మీకు 5,000 రూపాయల బెనిఫిట్ని మా కంపెనీ ద్వారా ఇస్తున్నాము. ఇది కొద్ది కాలమే ఉంటుంది, దయచేసి దీన్ని వినియోగించుకోండి.